మీ చర్యల్ని బట్టే మా నిర్ణయం కేసీఆర్ ను గద్దె దించేందుకే బీజేపీలో చేరాం చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఏంటి తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి తెలియదు బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారం మాత్రం కష్టం అమిత్ షాకు స్పష్టం చేసిన ఈటల రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోతే నా దారి నేను చూసుకుంటా రాజగోపాల్ మొహం మీదే చెప్పడంతో విస్తుపోయిన అమిత్ షా ఈ ఈ విషయాన్ని ఆయన ఒక్క నిమిషం ఎక్కడుంది ఇది ఎన్నో పేజ్ అన్నారు ఇది థర్టీన్త్ పేజ్ ఎస్ థర్టీన్త్ పేజ్ ఓకే రాజగోపాల్ రెడ్డి అండ్ ఈటల వాళ్ళ దారి ఎటు అన్నది వాళ్ళ మనం టైటిల్ కూడా పెట్టినాం ఆ వార్త వీళ్ళు రాశారు సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తున్నది ఏంటంటే నేను నిన్న నిన్న కూడా మాట్లాడినా మొన్న కూడా మాట్లాడినా అండ్ చెప్తున్నది మేము చాలా నిర్మోహమాటంగా చాలా గట్టిగా చెప్పినాం మిగతా వాళ్ళు కూడా షాక్ అయ్యారు మేము అమిత్ షాకి మాట్లాడుతున్న టైంలో ఇంత ఇంత ఫోర్స్గా ఇంత నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు మీరు మాత్రమే చెప్పగలిగిరు అన్న ఒక అభిప్రాయానికి మిగతా వాళ్ళు కూడా వచ్చిరని రాజగోపాల్ రెడ్డి చెప్పారు సో వీళ్ళు ఏమన్నారట బీజేపీలో ఈటల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల సీఎం కేసీఆర్ కుటుంబం పట్ల ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపైన అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు తాడో పేడో తేల్చుకునే దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది వందకి వంద శాతం వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టచ్ లోకి వీళ్ళిద్దరు వెళ్ళిరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఒకరి ఒకటి రెండు భేటీలు కూడా జరిగినట్టుగా మనకున్న విశ్వసనీయ సమాచారం సో మరి వాళ్ళు వెళ్తారా ఉంటారా అన్నది వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ చర్చలు జరుగుతున్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ మేరకు శనివారం రాత్రి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించినట్లు పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలపైన ఆధారపడే తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం మీరు కాంగ్రెస్లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి అని అమిత్ షా ప్రశ్నిస్తే ప్రశ్నించగా మీరు పార్టీని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నేనెందుకు బీజేపీలో ఉంటాను అని రాజగోపాల్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్టుగా తెలిసింది కేసీఆర్ను గద్దె దించాలన్న ఉద్దేశంతోనే తాము బీజేపీలో చేరామని ఆ లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోతే పార్టీలో ఉండి ప్రయోజనం రాజగోపాల్ తో పాటు ఈచల అన్నట్లుగా సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన వ్యాపారాన్ని కేసీఆర్ సర్కార్ దెబ్బతీసిందని అయినా తాను లెక్క చేయలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు బీజేపీ అడిగిన వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశానని తనకు న్యాయంగా దక్కిన వ్యాపారం పైన బురద జల్లినా సహించానన్నారు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిన బీజేపీ కోసం భరించానని కానీ అదే బీజేపీలో తనకు విలువ ఇవ్వకపోతే కేంద్ర నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు తనతో చర్చిస్తే బీజేపీకే లాభమని తనను పట్టించుకోకపోతే తనదారి తాను చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు తమ కుటుంబం ఇప్పటికే కాంగ్రెస్లో లో ఉన్నదన్న ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ ఉత్తరాదిలా కాదు తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి ఏమాత్రం తెలియదని అమిత్ షాతో ఈటలా అన్నారు తెలంగాణ ఉత్తరాది కాదు మీరు అనుకున్నట్లు జరగడానికి అని ఈటలతో పాటుగా కోమటిరెడ్డి కూడా అనడంతో అమిత్ షా విస్తుపోయారు కర్ణాటక ఎన్నికలకు ముందే వేగంగా చర్యలు తీసుకొని అందరికీ కీలక బాధ్యతలు అప్పజెప్పి ఉంటే అనేక మంది చేరేవారని వారు అమిత్ షా దృష్టికి తెచ్చారు ఇప్పుడు పార్టీ బలహీనంగా మారిందన్నారు ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుంటే కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారంలోకి రావడం మాత్రం కష్టమన్నారు అయితే మరో ఐదేళ్లలో బలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు అమిత్ షాతో ఈటల రాజగోపాల్ రెడ్డి అన్ని విషయాలు ముక్కుసుటిగా చెప్పడాన్ని చూసి సమావేశంలో పాల్గొన్న బిఎల్ సంతోష్ సునీల్ బన్సల్ ఒకంత ఆశ్చర్యపోయారు ఇంత స్పష్టంగా ధైర్యంగా ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదని తాము అలా మాట్లాడేందుకు వెనకాడతామని వారితో అన్నారు వారందరినీ ప్రశంసించడంతో పాటు వారు చెప్పిన విషయాలు పార్టీకి ఉపయోగపడతాయని అన్న అన్నట్లుగా సమాచారం ఇదిలా ఉండగా అమిత్ షాతో తాము చెప్పాల్సింది చెప్పామని ఇక చెప్పేదేమీ లేదని ఈటల రాజగోపాల్ రెడ్డి తన అనుయాయులతో అన్నారు బీజేపీ అగ్రనేతలు మళ్ళీ మళ్లీ పిలిస్తే తప్ప వెళ్లబోమని అన్నట్లుగా తెలిసింది బీజేపీని ఇప్పుడే వదిలిపెట్టాలన్న తొందర తమకేమీ లేదని పార్టీ నిర్ణయాల కోసం కొంతకాలం వేచి చూస్తామని వారు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి బీఆర్ఎస్ అవినీతిని ఉపేక్షించబోం అమిత్ షా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపైన చర్యలతో పాటు బీఆర్ఎస్ నేతల అవినీతిని తాము ఉపేక్షిస్తున్నామన్న అభిప్రాయం ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు చూస్తూ ఉండండి మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో అని అమిత్ షా వారితో అన్నట్లు సమాచారం ఇది ఇది నాకు డౌటే ఎందుకంటే నాకు నాకు తెలిసిన సమాచారం ఇక నేను ఎవరితో మాట్లాడినది మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం కవితను ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు అన్న క్వశ్చన్కి కవితని అరెస్ట్ చేయాలి అనంటే ఆధారాలు ఇంకా మన చేతికి రావాలి కదా అన్నరట ఇది ఇది అక్కడి నుంచి వచ్చిన ఆన్సర్ ఇక అంటే మీరు అర్థం చేసుకోండి ఏ ఆధారాలతో ఏ ఆధారాలతో మరి మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆధారాలు ఉన్నాయని ఈడీ చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నది కదా వంద కోట్లు గోవాకు పంపించిరని పది ఫోన్లు బలగొట్టిందని కీలక సమాచారం ఉందని ఒబెరాయ్ హోటల్లో చర్చలు జరిపారని సౌత్ గురు ప్రతినిధిగా ఉన్న ఎవడైతే అరుణ్ రామచంద్ర పిల్లయినడో కవిత బినామీ అని ఇవన్నీ ఈడీ చాలా స్పష్టంగా చాలా ఛార్జ్ షీట్లో పేర్కొన్నది కదా ఇంకేం ఆధారాలు కావాలి అంతేకాకుండా తెలంగాణ బీజేపీ పునర్వ్యవస్థీకరణ కూడా త్వరలోనే జరుగుతుందని సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలిసింది కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినందునే ఇచ్చారని సారీ కేటీఆర్ అందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు అయితే ఈ విషయం పైన ఈచల రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశ్నించడంతో అమిత్ షా ఆలోచనలో పడ్డారని అందుకే ఇంటికి వెళ్లగానే అపాయింట్మెంట్ రద్దు చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారని తెలిసింది ఏం ఏం లాభం అప్పుడు రద్దు చేస్తే మీరు ఇచ్చి రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏంది ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రజలు ప్రజలు వెయిట్ చేసిరు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎస్ కేసీఆర్ని కొట్టగలదని ప్రజలు వెయిట్ చేసిరు దుబ్బాక హుజూరాబాద్ జిహెచ్ఎంసి ఎంత ఎంత స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారు దాన్ని దాన్ని నిలబెట్టుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు కారణం ఏంటి రీజన్స్ ఏంటి కేసీఆర్ అందరినీ మేనేజ్ చేయగలుగుతాడు